మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటండి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మీకు ఇంకా పెరిగినట్టు ఉంది ఉత్సాహం. నేచురల్లీ కదా, కార్యకర్త ఉత్సాహంగా ఉంటే నాయకుడు ఉత్సాహంగా ఉంటాడు. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్న సమస్యలు ఏంటండి మెయిన్ గా? చాలా ఉన్నాయి, ప్రధానంగా హాస్పిటల్ బిల్డింగ్ ది చాలా ఉంది. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చాను, కానీ అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఆపారు కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పమన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 50 కోట్ల రూపాయలతోని 50 పడకలు కానీ 100 పడకలు హాస్పిటల్ కట్టిస్తామని కట్టించి మరి ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం. డిప్యూటీ మేయర్తో కూడా మనం మాట్లాడాలి. శ్రీలత శోభిత గారు ఎలా ఉందండి రెస్పాన్స్? ఒక పెద్ద వాయిస్, ఒక మంచి చదువుకున్న నాయకుడు అంటే మా దానం నాగేందర్ అన్నగారిని పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశంతో మేము మా సికింద్రాబాద్లో క్యాన్వాసింగ్ బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాం. సికింద్రాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దానం నాగేందర్ గారిని మరి 2 లక్షల మెజారిటీతోనే మనం గెలిపిస్తాం. మరి ఇక్కడ సికింద్రాబాద్లో మరి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మెజారిటీతో గెలిపేయాలని పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనంలోనే తిరుగుతున్నారు. పబ్లిక్ లోనే ఆయన కార్యకర్తలతో కలిసి జనంతో కలిసి లంచ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు కూడా సామాన్య వ్యక్తి లాగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఏంటండి ఇది? నేను మనం సామాన్య మనిషిగానే ఈ స్థాయికి ఎదిగాం అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల, ప్రజలు చూపినటువంటి ప్రేమ వల్ల నేను ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అలాగా సహకరిస్తానని ఆశిస్తున్నాను. నేను మరి వీధిలో రోడ్డు మీద కూర్చొని మన కొబ్బరి బొండ తాగుతున్నానా లేకుంటే ఛాయ్ తాగుతున్నా అనే క్రైటీరియా కాదు. ప్రజలకు మేము ఎంత అందుబాటులో ఉన్నామో, ప్రజా సమస్యల మీద ఎంత మనకు స్పందించగలిగినా, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంత సఫలీకృతమయ్యనేది అది ఎప్పటికీ మన ప్రజల జీవితంలో కౌంట్ చేస్తుంది కాబట్టి, మ్యాటర్ చేస్తుంది కాబట్టి. అలాగా ఈ స్థాయికి ఎదగడానికి కారణం ప్రజలే. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అండి? మీరు గెలవడం, కేంద్ర మంత్రి అవ్వడం ఇవన్నీ చక్కగా జరిగిపోతాయంటారా? ఎందుకంటే కేంద్రంలో ప్రజల యొక్క పర్సెప్షన్ మారిపోయింది, ఆలోచన మారింది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణలో ఎలాగైతే మార్పు ఇచ్చారో మరి కేంద్రంలో కూడా మార్పు కావాలని కోరుకుంటారు కాబట్టి తెలంగాణలో ఇచ్చిన మార్పుని ఈ కేంద్రంలో కూడా మార్పు వస్తుంది అనేది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. తప్పకుండా అది జరుగుతుందని తీరుతుంది. మీ స్టైల్లో గెలుపు మీద ధీమాను ఒకసారి వ్యక్తం చేయండి. మాస్ స్టైల్లో ఏది తప్పకుండా, మాస్ అంటే మాసే ఉంటుంది. దానం నాగేందర్ లోకల్ చంటిగాడు కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాము. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, ఇది గ్యారంటీ రాసుకోండి.